ఇండియా జనాభా 130 కోట్లు, అమెరికా జనాభా 35 కోట్లు. వైశాల్యంలో మన దేశం కంటే ఎంతో పెద్దది అమెరికా. బాగా ధనవంతులు ఉన్న దేశం. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే అక్కడ ఒక మనిషి నెల రోజులు బతకడానికి పెట్టే ఖర్చుతో ఇక్కడ 5 ఉండే 2 కుటుంబాలు బతుకుతాయి. విశాలమైన ఇల్లు, ఇంటింటికి మధ్య దూరం కూడా ఎక్కువ. బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన కార్లు, ఆధునిక సాంకేతిక వ్యవసాయం, వరల్డ్ బెస్ట్ హాస్పిటల్స్, ఏ దేశానికి లేనంత రక్షణ వ్యవస్థ, ఎయిర్ అంబులెన్స్లు, చీమ చిటుక్కుమంటే వాలిపోయే పోలీసులు, 16 ఏళ్లు దాటితే తల్లిదండ్రులతో సంబంధం లేకుండా బతికే ఫ్రీడమ్, పెళ్లికి ముందే డేటింగ్ పేరుతో చేసే సహజీవనం. అబ్బో, ఒక్కటేమిటి, అదో భూతల స్వర్గం. మాది అగ్రరాజ్యం అని జబ్బలు చర్చుకునే అక్కడి పాలకులు. మరి నేటి పరిస్థితి, 35 కోట్లు ఉన్న జనాభాని కంట్రోల్ చేయలేక రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు, మరణించిన వారిని పూడ్చి పెట్టడానికి శ్మశానంలో స్థలం లేక, వాళ్ళని పూడ్చడానికి మనుషులు దొరక్క, పెరుగుతున్న రోగులకు వైద్యం చేయడానికి బెడ్స్ సరిపోక, డాక్టర్లకి కావలసిన ఎక్విప్మెంట్లు దొరక్క, శవాలను ఎక్కడ పూడ్చాలో అర్థం కాక, చివరికి పబ్లిక్ పార్కుల్లో పూడ్చి పెట్టాల్సిన పరిస్థితి. మరి ఇండియా పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, కానీ ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది మాత్రం చాలా ఉంది. రాబోయే పరిస్థితిని ముందుగానే అంచనా వేయడం, విదేశాల నుంచి వచ్చే వాళ్ళను కూడా రాకుండా ఆపేయడం, ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది కాబట్టి ఒకరి నుండి ఇంకొకరికి కనెక్షన్ లేకుండా లాక్డౌన్ పెట్టడం, కాస్త కఠినంగా వ్యవహరించైన బాధ్యత లేనోళ్లను కంట్రోల్లో పెట్టడం, వ్యాధి సోకిన వారితో పాటు కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వాళ్ళకి పరీక్షలు చేసి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని క్వారంటైన్ లో ఉంచడం. ఒకసారి ఆలోచించండి, 135 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో ఇప్పటికీ రోగుల సంఖ్య 4 అంకెలు దాటకపోవడం అంటే చిన్న విషయం కాదుగా. మరణించిన వాళ్ళు కూడా 2 అంకెలు దాటలేదు. అమెరికా, లండన్, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలతో పోలిస్తే మనం ఎన్నో వేల రేట్లు నయం. అందుకే ఈరోజు ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా మన వైపు చూస్తోంది. ఈ వ్యాధి ఇండియాలో వస్తే శవాలు గుట్టలుగా చూస్తామని వాగిన నోర్లే ఈరోజు నోరెల్లబెట్టి మన వైపు చూస్తున్నాయి. అంతేకాక ఈరోజు మన మందుల కోసం 30 దేశాలు క్యూలో వెయిట్ చేస్తున్నాయి. ఇది మనకు తెలియని మన దేశ గొప్పతనం. మేరా భారత్ మహాన్.